नमस्कार भर्तमात अनाथ वृद्धाश्रमा की श्री बोड्डुन जनार्दन गारु श्रीमती मंजुला गारु मरियु 25 मंदि अभाग्युलकु मानव सेवये माधव सेवे लक्ष्यंगा मरियु नित्यावसर वस्तुवुलु मरि पंपेयडं जरिगिंदि मरियु 10,000 रूपायल नित्यावसर आलय पक्ष रोजुल संदर्भंगा मरियु वारि क्रीस्तु शिष्युलैन पेद्दल आत्मकु शांति कलगालनि मरियु वारि बोड्डुन కుటుంబ సభ్యుల వాళ్ళ పెద్దల వారికి మరియు వారి ఆత్మలకు శాంతి కలగాలని మరి మాలయ పక్ష రోజు సందర్భంగా మరియు ఈ 25 మందికి మరియు అన్నదానానికి మరియు 10,000 నిత్యవసర సరుకులు పంపడం జరిగింది. అలాగే అమర్నాథ్ గారు మరి అమర్నాథ్ సార్ గారు చెప్పగానే మరియు కాదనకొండ ఆర్గనైజేషన్ కి 10,000 సరుకులు పంపడం జరిగింది. మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు దేవుడు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుణ్ణి వేడుతూ మీకు ఉన్నదానికంటే 100 రెట్ల భగవంతుడు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ మరియు మీ 25 మంది తరపున మా భర్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ తరపున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మాకు ఆ 10,000 నిత్యవసర సరుకులతో ఏమేమి ఇచ్చారంటే మరియు టీ పౌడర్ 4 కేజీలు అలాగే ఆర్పీకి ఒక 1 కేజీ అలాగే పాపడు 4 కేజీస్ ధనియాలు 2 కేజీస్ అలాగే ఆయిల్ 2 టిన్నులు అలాగే కందిపప్పు 10 కేజీలు అలాగే టైడ్ సోపు అలాగే షుగర్ అలాగే కుడుకలు కొబ్బరి అలాగే గోధుమ పిండి అలాగే బాత్ సోప్స్ అలాగే మిర్చి అలాగే జీరా ఇలా మాకు 10,000 సరుకులు పంపడం జరిగింది. మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు ఇక్కడ అవసరం ఉన్నది ఏరియాని మరియు అమర్నాథ్ సార్ గారు పెంటయ్య గారు దీన్ని ఏం అవసరం ఉన్నాయో అదే తీసుకోండి అమ్మా అని చెప్పేసి మాకు ఈ ఆర్గనైజేషన్ కి మరియు మాకు అవసరానికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు అమర్నాథ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు పాదాభివందనం చేస్తూ అలాగే మరి జూలూరు పెంటయ్య గారు ఈ ఆర్గనైజేషన్ కి పెద్ద దిక్కుగా వివరిస్తూ మా ఆర్గనైజేషన్ కి 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి వారి కుటుంబ సభ్యులు అలాగే అమర్నాథ్ గారికి వసంతమ్మ గారికి మరొక్కసారి వారికి కూడా పాదాభివందనం చేస్తూ మాకు మా ఆశ్రమానికి ఎన్నో సౌకర్యాలు అందిస్తూ మరియు గ్రాసరీస్ రూపాన నిత్యవసర రూపాన మరియు కిరాణా సంబంధించినది అలాగే కిచెన్ సంబంధించిన వస్తువులు అలాగే టీవీ రూపాన ఎన్నో సౌకర్యాలు అందిస్తున్న మరియు అమర్నాథ్ గారికి వసంత గారికి అలాగే జూలూరు పెంటయ్య గారికి పుష్పలీలమ్మ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జనార్దన్ సార్ గారికి మంజుల గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు మీకు మరొక్కసారి అన్నదాత సుఖీ భవ. ఎందుకంటే ఈ 10,000 సరుకులు ఈరోజు మరి ఈ ఆయిల్ కానీ ఇవి టీ పొడి కానీ ఒక నెలకు సరిపోయే ఆయిల్ కూడా మాకు వచ్చిందండి. అంటే ఒక పూట అన్నదాన కార్యక్రమం కాకుండా ఇలా మరియు టీ పొడి కూడా 15 రోజులకు సంబంధించి అలాగే మరియు వీళ్ళకి వాషింగ్ పౌడరు అలాగే పిండి ఇలా కొన్ని మరియు సోప్స్ కూడా నెలకు సరిపోయాన్ని సోప్స్ కూడా తీసుకోవడం జరిగింది. మరియు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జనార్దన్ గారికి మరొక్కసారి మంజుల గారికి మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గాడ్ బ్లెస్ యూ మేడం. అందరి తరఫున మరియు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు జనార్దన్ సార్ గారికి మరియు మంజుల గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అండి. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ టు మై గెస్ట్ సో థాంక్యూ సార్. నమస్కారం. థాంక్యూ అండి. థాంక్యూ సార్. అమ్మా సార్ ఎంతో సంతోషంగా ఉన్నాము. అలాంటి అనాథ వృద్ధులకు మీరు జ్ఞాపకం ఉంచుకొని మాపై దయతో జనార్దన్ గారు మరియు శ్రీమతి మంజుల గారు మాపై కరుణతో దయతో ఈ ఆశ్రమానికి భారతమాత అనాథ వృద్ధాశ్రమానికి 10,000 పైన సరుకులను మాకు నిత్యావసర సరుకులను ఇచ్చినందుకు మేమెంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ
మీలాంటి విశాల హృదయం గల వాళ్ళు మాలాంటి ఆశ్రమానికి సాయం చేస్తున్నందుకు భగవంతుడు దీనికి పదింతలు ఎక్కువ కలగజేస్తాడని కలగజేయాలని మీ మనసారా భగవంతుని ప్రార్థిస్తూ మీ సహాయ సహకారాలు కలకాలం ఉండాలని మీ మనసారా కోరుకుంటూ మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నానండి. మేము అనాథలమంతా మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నామండి. ఆశ్రమం తరపు నుంచి నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్యులు, ఈ ఆశ్రమానికి పెద్దలు, దైవ సమానులైన గౌరవనీయులు పెంటయ్య గారికి మరియు అలాగే అమర్నాథ్ సార్ గారికి కూడా మేమంతా ఎంతో రుణపడి సంతోషంతో వారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ భగవంతుడు మీకు కలకాలం సంతోషంగా సుఖంగా ఉంచాలని మేము మనసారా కోరుకుంటున్నామండి. పెంటయ్య గారు లేనిది, అమర్నాథ్ గారు మీలాంటి వారు లేనిది ఈ ఆశ్రమంలో మేము ఉండగలుగుతున్నామంటే సుఖంగా సంతోషంగా మీ దయవలనే కలకాలం మీ దయ మాపై ఉండాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నానండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అండి, అలాగే నా పేరు విజయలక్ష్మి అండి. భరతమాత సోషల్ సర్వీస్ 2 సంవత్సరాలు అండి. ఇది పెట్టడం, ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, మా నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను. ఇది ఒక 5 గుర్తులు స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం మా భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు కూడా దేవుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎన్నో కష్టాల ఒడిదొడుకుల మధ్యలో ఈ ఆర్గనైజేషన్ నెట్టుకురావడం జరిగింది. ఒక 2 ఏళ్ళు అయితే చాలా కష్టాలలో, ఒక అన్నం వండి కూర లేని పరిస్థితిలో, కూర లేక అన్నం లేని పరిస్థితిలో, రెంటి కట్టలేని పరిస్థితిలో ఎన్నో కష్టాలలో ఉండడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆ దేవుడు అంటూ వాళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని రూపాన మరి జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలన్న ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి అలాగే డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి 3 పూటల కడుపు నిండా 3-4 రకాల వెరైటీస్తో కడుపు నిండా మరి డైలీ మెనూ ఇలానే ఉంటుంది సార్. ఈరోజు మీకు ఎలా చూపించామో అలానే మెనూ ఉంటుంది. కాకపోతే బ్యాడ్ లెగ్ అనేది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు, కానీ మామూలుగా ఇలాంటి ఫుడ్డు డైలీ పెడుతూ గత 2 ఏళ్ల నుండి ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ అలాగే అమర్నాథ్ గారు కూడా మరి ఇలా చేయిస్తూ మాకు ఈరోజు మీతో కూడా చేయించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాలే కాకుండా మెడికల్ పరంగా అలాగే ఎంతో మంది వీళ్ళకి మెడికల్ పరంగా సపోర్ట్ చేస్తూ అలాగే ఇక్కడ ఎండాకాలం ఈ రేట్ల షెడ్ లో ఎలా ఉంటారనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క రూమ్ కి ఒక కూలరు అలాగే మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద వాటర్ డిస్పెన్సరు అలాగే ఈ 65 మందికి 65 మంచాలు పరుపులు ప్రతి ఒక్కరు కింద పడిపోదనే ఉద్దేశం మీద మరియు పెంటయ్య గారే దాదాపు 30 మంచాల వరకు ఇప్పించడం జరిగిందండి. అలాగే దీంట్లో రెగ్జిన్ పరుపులు ఇలా మరియు అమర్నాథ్ గారు కొన్ని మరియు పెంటయ్య గారు కొన్ని ఇలా ఎన్నో అంతమందికి ప్రతి ఒక్కరికి రెగ్జిన్ పరుపులు అలాగే 2,50,000 పెట్టి ఒక వాషింగ్ మిషన్ జూలూరు పెంటయ్య గారే ఇప్పించడం జరిగిందండి. అలాగే అమర్నాథ్ గారు కూడా మరియు ఇక్కడ ఇలా ఎన్నో సౌకర్యాలు అందిస్తున్న మరియు వీరికి వీరి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరియు ఇక్కడ మీరు అక్కడ కొంతమంది భోజనానికి వస్తారండి, మిగతా వాళ్ళంతా ఇలా చేత కాని వాళ్ళు అలాగే ఇలా కిడ్నీ పెరాసిస్ పేషెంట్లు ఎంతో మంది నడవలేని వాళ్ళు అలాగే ఇలా మానసిక వికలాంగులు కొంతమంది అయితే ఇలా పుట్టుకతోనే మానసిక వికలాంగులు కొంతమంది ఉంటారండి, మిగతా వాళ్ళంతా ఇలా భార్య ఉండి భర్త చనిపోయి భర్త ఉండి భార్య చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే భార్య చనిపోయి భర్త చనిపోయిన వాళ్ళు కొంతమంది వీళ్ళంతా నడవలేని వాళ్ళండి.
ఇతను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అండి గవర్నమెంట్ టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య క్యాన్సర్ తో చనిపోతూ తనకి పిల్లలు లేకపోయే వరకు తన రోడ్ పైన యాక్సిడెంట్ అయితే చిన్న నడుచుకుంటూ వెళ్తుండే యాక్సిడెంట్ కావడం తను తన కోమాలోకి వెళ్ళిపోవడం అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది తన పెన్షన్ అది లేదంటే సార్ వాళ్ళు అది ఏంటో ఏమో తెలియదు మరి తనకి ఏం అకౌంట్స్ ఇట్లా ఏమీ లేవు అంటే ఉండి ఉంటాయి కానీ తనకి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏంటో అని చెప్పలేదండి గవర్నమెంట్ టీచర్ ఏనంటండి ఇలా వయోవృద్ధులు అంతా పెంటయ్య గారు అండి అంతా పెంటయ్య గారు నడిపిస్తున్నాడు ఇక్కడ అంతా వీళ్ళందరికీ అంటే ఒకప్పుడు ఇలా మెయింటెనెన్స్ అనేది కూడా లేకుండే సార్ కాకపోతే ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చింది తనే అండి ఎందుకంటే ఇలా ఉండాలి ఇలా చేద్దాము ఇలా అనే అవునండి చాలా మంచిగా చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ సార్.